ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట తొలిసారిగా న్యాయ రాజధాని అనే మాట వెలువడింది. కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇదివరకే ఆరంభమైంది. ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఓర్వకల్ ఎయిర్పోర్టుకు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు కర్నూలు జిల్లాకే చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా విమానాశ్రయానికి రిబ్బన్ కట్టింగ్ చేసిందని విమర్శించారు. 2019 నాటి సాధారణ ఎన్నికలకు నెల రోజుల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయాన్ని ప్రారంభించారని, ఎలాంటి సౌకర్యాలను కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. విమాన సర్వీసులు రాకపోకలు సాగించడానికి ఏమాత్రం వీల్లేని పరిస్థితుల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే విమానాశ్రయం ప్రారంభించినట్లు చెప్పుకున్నారని విమర్శించారు. ఈ గడ్డ మీద, ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహాస్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఓరోకల్ ఎయిర్పోర్టు మనందరం నిర్మించుకోబోతా ఉన్నా, న్యాయ రాజధాని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కలిపే ఎయిర్పోర్టుగా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా కూడా. ఇంకా రన్వే నిర్మాణంలో ఉండగానే విమానాన్ని ల్యాండ్ చేసి డ్రామాలు ఆడారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల కాలంలో ఎయిర్పోర్టులో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేశామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్టు పనులు చేపట్టామని అన్నారు. ఒకేసారి 4 విమానాలు పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కల్పించామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, క్రమంగా వాటిని మిగిలిన నగరాలకు విస్తరింపజేస్తామని అన్నారు. ఇదే ఎయిర్పోర్టు విషయానికి వస్తే మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, ఎన్నికలకు కేవలం 4 రోజులు గడువు కూడా ఉన్నప్పుడు, ఫిబ్రవరి మాసంలో అనుకుంటా, ఎన్నికలకు కేవలం 4 రోజులు గడువులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఎయిర్పోర్టు పూర్తి కాకమునిపే, అనుమతులు రాకమునిపే, విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడే, కనీసం రన్వే పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో, కన్స్ట్రక్షన్ పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లోనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ఒక ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారని ఆయన పేరు, రావడం, రిబ్బన్ కట్టింగ్ చేసేయడము మనమంతా కూడా కల్లారా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని, దీనికోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 110 కోట్ల పనులు చేసి కేవలం 7.5 వ్యవధిలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగు, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగు, పోలీస్ బ్యారెక్కు, ప్యాసింజర్ లాంజు, విఐపీ లాంజు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు, సబ్స్టేషన్లు, రన్వేలోని బ్యాలెన్స్ పనులు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నామని, అలాంటి చోట విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కర్నూలు శివార్లలోని జగన్నాథ గట్టు వద్ద హైకోర్టు టౌన్షిప్ను నిర్మించడానికి 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన తర్వాత తొలిసారిగా వైఎస్ జగన్ నోట న్యాయ రాజధాని అనే పేరు వెలువడ్డం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టబోతున్నామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. స్వాతంత్రానికి ముందు నుంచే రైతాంగం పక్షాన పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు.
ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న రెండు అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు రప్పించడంలో తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతగానో పనిచేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీలో ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మీ అందరి హృదయాల నుంచి మద్దతుగా నిలిచారు, మద్దతు పలికారు. మీకోసం మరింతగా పనిచేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితునికి నిండు మనస్సుతో తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.